ఉపాధ్యాయ సంఘాలపై సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు ఇలా చేస్తారా ఇదేంటి అని నిలదీశారు చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు ఉపాధ్యాయుల గురించి వారు అడగడం వల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను తొమ్మిది శాతం నుంచి పది శాతానికి పెంచి పదివేల స్టీరింగ్ ను పదకొండు వేలకు పెంచామని తెలిపారు ఫిగ్మెంట్పై ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు ఫిట్మెంట్పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైన చర్చించేవారమని సజ్జల తెలిపారు చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకొని మినిట్స్లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదన్నారు బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయటి నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సాధించేది లేదని సజ్జల వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ఏమైనా సమస్యలుంటే మంత్రివర్గ సంఘానికి విన్నవించుకునే అవకాశం సీఎం కల్పించారని తెలిపారు ఇక ఇదిలా ఉంటే ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సమయంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రభుత్వం సహకారంతో మంచి చేయగలుగుతున్నానని వ్యాఖ్యానించారు ఆర్థిక పరిస్థితుల వల్ల కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని చెప్పుకొచ్చారు కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశామని చెప్పారు రాజకీయాలు ఇందులోకి వస్తే వాతావరణం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు రాజకీయాలకు తావు ఉండకూడదంటూ సీఎం కీలక వ్యాఖ్యలు ఏదైనా సమస్య ఉంటే అనమాలసిస్ కమిటీ కూడా ఉందని చెప్పుకొచ్చారు ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని ఏ సమస్య ఉన్నా వారికి చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు ప్రభుత్వం అంటే ఉద్యోగులదని అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి సీఎం సూచించారు మంత్రుల కమిటీ తనతో టచ్ లోనే ఉందని తన ఆబోదంతోనే వీటన్నింటినీ కూడా మీరు జరుగుతుందని వెల్లడించారు ఐఆర్ ఇచ్చిన ముప్పై నెలల కాలానికి గాను తొమ్మిది నెలల ఐఆర్ ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల ఐదు వేల నాలుగు వందల కోట్ల భారం పడుతుందని వివరించారు హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా మరో మూడు వందల ఇరవై ఐదు కోట్లు భారం పడుతుందన్నారు అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్ఆర్ఏ వల్ల ఎనిమిది వందల కోట్లు అడిషనల్ క్వాంటిమెన్షన్ సీసీఏ రూపంలో మొత్తంగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై కోట్లు భారం పడుతుందని సీఎం లెక్కలు చెప్పారు మొత్తంగా పదకొండు వేల ఐదు వందల కోట్లు రికరింగ్ గా భారం పడుతుంది ఆర్థికంగా పడే భారం ఇదని చెబుతూ మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు చెబుతున్నానని వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదామని సీఎం పిలుపునిచ్చారు ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉంటే మీ అందరిని మరింత సంతోషపెట్టేవాడినని సీఎం చెప్పారు దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు లేవు రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయని వివరించారు మీరు లేకపోతే నేను లేను పారదర్శకంగా అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నానని ఇది మీ వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు భావోద్వేగాలకు పెద్దగా తావివ్వకండి ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పుకోండి సూచించారు రాబోయే రోజుల్లో సీసీఎస్ మీద గట్టిగా పనిచేస్తుందని అన్ని వివరాలు తీసుకుని గట్టిగా పనిచేస్తున్నామని చెప్పారు వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటామన్నారు ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్ మంచిగా పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగులకు ఎవరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా రిటైర్ అయిన తరువాత కూడా మీరు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు ముప్పై వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకొస్తున్నామన్నారు ఇరవై నాలుగు నెలల జీతం రూపేనా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మీరు అడగకపోయినా మేం చేశామని చెప్పారు ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది ఏ సమస్య పైన చర్చకు సిద్ధమని ప్రకటించారు ఉద్యోగులు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి